నమస్తే, నేను స్పందన. వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ లేదా నవంబర్ లో ఉండే అవకాశం ఉందన్న ఎన్నికల కమిషన్. స్పర్శ్ హస్పిస్ ఆసుపత్రిని ప్రారంభించిన కేటీఆర్ చర్మాంకంలో ఉన్న వారికి ఉచిత సేవలు అందిస్తున్న ఐటీ మంత్రి. హైదరాబాద్ బంజారా హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత, గోవా నుంచి హైదరాబాద్ కు తరలింపు, నలుగురు అరెస్ట్. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యం, ప్రతిపక్షాల మాటలకు అర్థం లేదన్న సజ్జల. ఎనభై నాలుగు కాదు 800 కేసులైనా పెట్టగలరు, అధికార బలంతోనే తనపై కక్ష సాధింపన్న చింతమనేని.